తమిళనాడులో అధికార డీఎంకే సర్కార్ గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు వచ్చిన గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రారంభ ప్రసంగం చేసేందుకు నిరాకరించారు జాతీయ గీతాన్ని ప్రభుత్వం గౌరవించలేదని ఆరోపిస్తూ నిమిషాల వ్యవధిలోనే సభ నుంచి వెళ్లిపోయారు గవర్నర్ ప్రసంగానికి ముందు తర్వాత జాతీయ గీతం ఆలపించాలని తాను పదే పదే చేసిన అభ్యర్థనలను విస్మరించినట్లు ఆరోపించారు ప్రభుత్వ ప్రసంగంలో పేర్కొన్న చాలా అంశాలను తాను నైతిక కారణాలతో అంగీకరించలేనని అన్నారు వాటి విషయంలో విభేదించే తాను ప్రసంగంలో వాటిని పేర్కొంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుందన్నారు అందుకే ఈ ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తున్నానంటూ గవర్నర్ సభను వేడారు గతేడాది కూడా ప్రసంగం విషయంలో గవర్నర్ ఇలాగే వ్యవహరించారు బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం సిద్దం చేసి ఆమోదం పొందిన ప్రసంగంలోని కొన్ని భాగాలు మినహాయించి కొన్ని వ్యాఖ్యలు అదనంగా చేర్చి గవర్నర్ ప్రసంగించడం తీవ్ర దుమారం రేపింది ఇటీవల కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగాన్ని రెండు నిమిషాల్లోపే ముగించారు